चिल्ड्रन मन की पद्य भाग कंप्लीट मैं पद्य भाग कंप्लीट तरह मन इंकोक पार्टे कदा इप्ड मन स्टोरी ओकेना स्टोरी अंत डायरेक्ट कहानी रायमन इस्तार कहानी स्टो आ स्टोरी नेम इच्छे आम रिलेटेड स्टोरी राय लेसन उन्नदा रायलेंटे राय ले कदा चाल सो मन गाइड वेली एक्सप्लेनेशन चेस्ता चूँसार पेज नंबर वी 213 पेज नंबर ओपन चेयंडि टेक्स्ट बुक भाग 4 भाग 1 मीकु अयिपोयिंदि भाग 2 पद्य भाग भाग 3 गद्य भाग कंप्लीट अयिपोयिंदि मनकि इप्पुडु भाग 4 लोकि वच्चाम अंटे पार्ट 4 लोकि वच्चाम मनं कहानीस अंटे स्टोरीस चूडंडि फस्ट स्टोरी चूडंडि कवि और कंजूस कवि और कंजूस मीकु एग्जाम लो अलागे इस्तारु क्वेश्चन कवि और कंजूस अनि इस्तारु सो दानि स्टोरी मीरु रायालि कवि अंटे एवरु पोयट कदा పోయట్ ఆవర్ అంటే అండ్ కంజూస్ అంటే పిసిని కొట్టువాడు అన్నమాట అంటే ఎంత డబ్బు ఉన్నా సరే వాడు ఒక్క రూపాయి కూడా తీయడు వాడి దగ్గర నుంచి వాళ్ళని కంజూస్ అంటారు ఏం చూడండి ఒకసారి ఏక్ గావ్ మే గోవర్ధన్ నామక్ ఏక్ గరీబ్ కవి అప్నే పరివార్ కే సాత్ రహతా థా అంటే ఒక ఏక్ గావ్ మే అంటే ఒక విలేజ్ లో జాగ్రత్తగా పెన్సిల్ తీసుకొని నేను ఒక్కొక్క వర్డ్ కి మీనింగ్ చెప్తూ ఉంటాను మీనింగ్ పైన రాసుకోండి మీరు రాసుకోలేదనుకో మళ్ళీ స్టోరీ చదివేటప్పుడు దాని మీనింగ్ ఏంటో మీకు తెలియదు అర్థం కాకుండా చదివింది వ్యర్థం వేస్ట్ అన్నమాట వ్యర్థం అంటే యూజ్లెస్ సో పెన్సిల్ తీసుకొని చక్కగా అండర్లైన్ చేసుకొని నేను ఎక్కడ చెప్తున్నానో దాని మీద దాని మీనింగ్ రాసుకోండి ఎందుకంటే దీని మీనింగ్స్ మీకు ఎక్కడ వెతికినా దొరకవు బుక్ లో ఉంటాం చూడండి ఏ గావ్ మే గావ్ మీన్స్ విలేజ్ ఒక విలేజ్ లో గోవర్ధన్ నామక్ ఏ గరీబ్ గరీబ్ అంటే పూర్ పూర్ అన్నమాట అంటే డబ్బు లేనివాడు గరీబ్ గోవర్ధన్ అంటే పేరు గోవర్ధన్ నామక్ కదా అంటే ఆయన పేరు ఆ పొయట్ పేరు గోవర్ధన్ కవి అప్నే పరివార్ కే సాత్ రహతా థా ఆయన ఆ కవి ఆ పొయట్ పరివార్ అంటే ఫ్యామిలీ అండర్లైన్ చేసి పైన ఫ్యామిలీ రాయండి రహతా అంటే లివ్ ఉంటున్నారు ఒక గ్రామంలో ఒక పొయట్ పొయట్ నేమ్ గోవర్ధన్ ఆయన ఆయన ఫ్యామిలీ తో కలిసి జీవిస్తున్నారన్నమాట కమింగ్ టు నెక్స్ట్ లైన్ ఏక్ దిన్ అంటే వన్ డే వహ మహేంద్ర నామక ధనవాన్ కే ఘర్ పహుంచా మహేంద్ర నామక ధనవాన్ అంటే రిచ్ పర్సన్ బాగా డబ్బులు ఉన్నవాడు అన్నమాట రిచ్ పర్సన్ ఆయన పేరు ఏంటి మహేంద్ర ఘర్ పహుంచా అంటే ఇంటికి వెళ్ళాడు పహుంచా అంటే రీచ్ వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు మహేంద్ర ఇంటికి ఎవరు వెళ్ళారు కవి ఆ ఓకే మహేంద్ర బడా కంజూస్ తా మహేంద్ర ఎటువంటి వాడంట కంజూస్ చెప్పాను కదా ఇందాక పిసిని కొట్టువాడు అన్నమాట డబ్బు ఉన్నా ఖర్చు పెట్టాడు గోవర్ధన్ నే ఉస్ పర్ జూటీ ప్రశంసకి కవిత సునాయి వెంటనే గోవర్ధన్ ఏం చేశారంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన లైఫ్ స్టైల్ ఏంటంటే ఆయన పొయ్యట్టే బట్ ఆ పొయట్ అయితే పూర్ కదా మరి ఆయన రాసిన కవితలు ఇవన్నీ వాళ్ళకి వెళ్ళక అమౌంట్ రాక ఇబ్బంది పడుతున్నాడు అయితే ఆ కవి గారు ఏం చేస్తూ ఉండేవారంటే దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్ళి అక్కడ ఆ రాజులు ఉంటారు కదా రిచ్ పర్సన్స్ రాజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పొగుడుతూ వాళ్ళని ఒక కవిత వినిపించేవారు అది వాళ్ళకి నచ్చితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి కొంత అమౌంట్ ఈయనకి ఇచ్చేవారు దాంతో వాళ్ళ లైఫ్ అలా గడిచిపోయేదన్నమాట వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అనేసరికి అక్కడ మదర్ ఉంటారు ఫాదర్ ఉంటారు వైఫ్ ఉంటుంది చిల్డ్రన్ ఉంటారు మరి వీళ్ళందరినీ పెంచాలి కదా సో అమౌంట్ కావాలి కదా ఆ అమౌంట్ కోసం ఈయన వెళ్ళి అలా కవితలు చెప్తూ దాంతో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీని నడుపుకునేవారు అన్నమాట ఆ ప్రాసెస్లోనే ఈ మహేంద్ర అనేటటువంటి ఒక రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు బట్ ఈ మహేంద్ర అనేటటువంటి వాడు ఎటువంటి వాడు పిసినగొట్టోడు సో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టరు అనమాట వాళ్ళని పిసినగొట్టోళ్ళు అంటారు ఓకే డబ్బులు ఖర్చు పెట్టని వాళ్ళని ఉన్నా ఇంత డబ్బు మన దగ్గర ఉన్నా అది ఒక దేనికైనా కూడా ఖర్చు పెట్టని వాళ్ళని ఏమంటారంటే ఈ కంజూస్ అంటారు సరే సో ఇప్పుడు అక్కడికి వెళ్ళారు కదా అలాగే ఒక కవిత వినిపించాడు ఎలా మీరు వీరులు సూరులు అని పొగుడుతూ కవితలు చెప్తారు కదా ఇదివరకు రాజులకు అలాగే చెప్పేవారు కవులు అలాగే మీరు గొప్ప దానకర్ణులు మీరు వీరులు అని చెప్పి కవిత వినిపించాడు ఇసే సుంకర్ మహేంద్ర
ने अपने नौकर से गोवर्धन के लिए सोने की थाली और 100 अशर्फिया ले आने को कहा। अदि विनी आयन ఒక కవిత చెప్పారు కదా, మీనింగ్స్ రాసుకున్నారు కదా, చూడండి మహే ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ చూడండి, ధనవాన్ అంటే రిచ్ పర్సన్ అని రాసుకున్నారా, ఓకే, గర్పహుంచ అంటే రీచ్డ్ హోమ్, ఓకే, పహుంచ అండర్లైన్ చేసి రీచ్డ్ రాయండి, గర్ అంటే హోమ్, మహేంద్ర బడా కంజూస్, కంజూస్ అంటే పిసిని కొట్టివాడు, ఓకే, గోవర్ధన్ నే ఉస్ పర్ జూటీ ప్రశంస, జూటీ అంటే అబద్ధం, లై, ప్రశంస అంటే పొగడ్డం, కవిత సునాయి అంటే ఒక పోయమ్ వినిపించాడు, ఇసే సున్కర్ అది విని మహేంద్రనే అప్నే నౌకర్ సే గోవర్ధన్ కే లియే సోనే కి థాలి, అది విని మహేంద్ర ఏం చేసాడు, అప్నే నౌకర్, నౌకర్ అంటే అండర్లైన్ చేసుకోండి, పైన సర్వెంట్, తన సర్వెంట్ తో చెప్పాడు ఏమని, గోవర్ధన్ కే లియే అంటే గోవర్ధన్ గారి కోసం, సోనే కి థాలి, సోనే అంటే గోల్డ్, థాలి అంటే ప్లేట్, గోల్డ్ ప్లేట్, ఆర్ 100 అషర్ఫియా, 100 అంటే 100, అషర్ఫియా అంటే కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, అలా నాణాలు అన్నమాట, మొహర్ నాణాలు, ఆనేకో కహ, అవన్నీ ఒక ప్లేట్, గోల్డ్ ప్లేట్, గోల్డ్ ప్లేట్లో నాణాలని వేసి తీసుకురమ్మ, అంటే అప్పట్లో ఈ రూపీస్ బదులు ఇవి ఉండేవి, నాణేలు ఉండేవి, కాయిన్స్ అన్నమాట, అవి తీసుకురమ్మని చెప్పారు, మగర్ నౌకర్ నహి ఆయా, మగర్ అంటే బట్, బ్యూటీ బట్, నౌకర్ నహి ఆయా, సర్వెంట్ రాలా, గోవర్ధన్ కే పూచ్నే పర్ మహేంద్రనే కహా కి, గోవర్ధన్ అడిగాడు ఏంటండి ఎంత టైం ఇంకా రావట్లేదు మీ సర్వెంట్ అని, మహేంద్ర అన్నాడంట, ఆప్నే ముజే ఖుష్ కర్నే కే లియే, ఖుష్ అంటే ఏంటి, హ్యాపీ, మీరు నన్ను హ్యాపీగా ఉంచడం కోసం జూటీ ప్రశంసకి నన్ను పొగిడారు, అబద్ధంగా పొగిడారు, అంతే కదా, ఆయన నిజంగా వీరుడు కాదు, నిజంగా దానకర్ణుడు కాదు, కానీ పొగిడారు కదా, మరి ఆయన పనే అది, ఆయన పొగిడేవు కదా, నిజంగా నాకు జూటీ ప్రశంస ఇచ్చావు అంటే అబద్ధపు మాటలు చెప్పావు, ఉసీ తరహ ఆప్కో ఖుష్ కర్నే కే లియే, అలాగే ఉసీ తరహ అంటే సేమ్ అలాగే, ఆప్కో మిమ్మల్ని ఖుష్ కర్నే కే లియే హ్యాపీగా ఉంచడానికి, మేబీ జూట్ బోలా నేను కూడా అబద్ధం చెప్పాను, మేబీ అంటే ఐ ఆల్సో జూట్ లై అబద్ధం బోలా చెప్పాను, గోవర్ధన్కు ఖాళీ హాత్ గర్ల్ అవుట్నా పడా, పాపం ఖాళీ హాత్ అంటే ఖాళీ చేతులతో, హాత్ అంటే హ్యాండ్ కదా, ఖాళీ హాత్ ఎంప్టీ హ్యాండ్స్తో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది పాపం, అంటే ఏమీ తీసుకోలేదు, అమౌంట్ ఏమీ రాలేదన్నమాట, ఆ రోజు చాలా బాధపడుతూ గోవర్ధన్ దాస్ ఇంటికి వెళ్ళాడు, సీక్ ఖచ్చితంగా మీరు కహాని రాసినప్పుడు పైన హెడ్డింగ్ పెట్టాలి, కింద సీక్ రాయాలి, సీక్ అంటే ఏంటి, నీతి, ఏం నేర్చుకున్నాం మనం ఈ లెసన్ నుంచి, మనం ఏం నేర్చుకున్నాం అనేది చూడండి, కంజూస్ భూల్ కర్బీ దమ్డి నహి దేత, కంజూస్ అంటే పిసిని కొట్టువాడు, భూల్ కర్బీ మర్చిపోయి కూడా ఒక్క రూపాయి కూడా దమ్డి నహి దేత అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వడం, ఒక పైసా కూడా ఎవరికి ఇవ్వడం పిసిని కొట్టుడు, అది మనం ఇందులో నుంచి మనం నేర్చుకున్న విషయం అన్నమాట, ఓకేనా, సో ఇది చక్కగా చదివి మీరు పేజ్ నెంబర్ 213లో ఉంది, 213లో ఉంది, నెంబర్ 1 హెడ్డింగ్ పెట్టాలి, చక్కగా అదంతా చదివేసి ఒక్క 10 టైమ్స్ చదవండి, వితౌట్ సీయింగ్ రాసేటప్పుడు ఒక లైన్ రాసి మళ్ళీ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చదివి మళ్ళీ ఇంకో లైన్ రాసి అస్సలు అలా చెయ్యొద్దు, పేరెంట్స్ దయచేసి దగ్గరుండి బుక్ మీరు తీసుకొని ఒక్కసారి అప్చెప్పించుకొని అప్పుడు పిల్లల చేత రాయించండి, బుక్ మీ మమ్మీకి ఇచ్చి పక్కన కూర్చొని ఆ స్టోరీ అంతా చూడకుండానే రాయాలి, అక్కడ ఎన్నో లైన్స్ లేవు కదా, చక్కగా తిరిగి లైన్స్ చొప్పున ఇచ్చారు, 2-2 లైన్స్ కింద అదే చదివి చక్కగా రాయండి, ఏమా వితౌట్ సింగ్ రాయాలి, వితౌట్ సింగ్ రాసి నాకు పిక్స్ పెట్టండి, గుడ్ బాయ్.